సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, మీకు ఎలా ఉంది? ఎలా మీ ట్రైనింగ్ ఎలా అనిపించింది? అసలు మీరు జాబ్ చేసుకోగలరా, జాబ్ నేను కొట్టగలను నమ్మకం ఉందా? నా ట్రైనింగ్ ఎలా ఫీల్ అబౌట్ ఇట్? సార్ ఫస్ట్ నాకు మీ టీచింగ్స్లో నచ్చింది క్లాసెస్ అన్నీ తెలుగులో తీసుకోవడం సార్. అందువల్ల మాకు చాలా బాగా అర్థమైంది అన్ని కాన్సెప్ట్స్. అంటే జనరల్గా రొటీన్గా మన లైఫ్లో జరిగేవి కాన్సెప్ట్స్ లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఆఫర్స్, రిబేట్స్, ఎస్డి ఈ మాడ్యూల్లో కండిషన్ టైప్స్, ప్రైసింగ్, ఇట్లా ఎక్స్క్లూజివ్ కండిషన్ ఇవి. అంటే జనరల్గా టెక్నికల్గానే కాకుండా మాకు అర్థమయ్యేలాగా రొటీన్గా ఐ మీన్ అట్లా చెప్పడం, మా కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా మాకు అర్థమయ్యాయి. అంటే ఓన్లీ కాన్ఫిగరేషన్సే కాకుండా డాక్యుమెంట్ ప్రిపరేషన్, పవర్ పాయింట్ ఎట్లా చేయాలి, లోపలికి వెళ్ళాక సర్వైవల్ ఎలా అవ్వాలి, మెయిల్స్ రాయడము, ఎవరెవరిని లూప్లో పెట్టాలి సీసీలో, అండ్ మోర్ ఓవర్ మెయిల్స్ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పారు, డమ్మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం సార్. సో మేడం, మీరు ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి తెలుస్తుంది, చాలా మంది కంపెనీలో జాయిన్ అవుతారా, మెయిల్ పెట్టడం రాదండి చాలా మందికి రాదండి. ఎంకామ్, ఎంటెక్, బీటెక్ చదువుకున్న వాళ్ళకి కూడా. ఐఎమ్ నాట్ కామెంట్ అబౌట్ ఎనీ పర్సన్. ఒక ప్రొఫెషనల్ పర్సన్, చదువుకున్న పర్సన్ కూడా ఒక ఆర్గనైజేషన్లో జానికి భయపడుతూ ఉంటారు మెయిల్స్ పెడుతున్నారు. అందుకే మెయిల్ని కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పానండి. ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఎలా, ఒక షీట్ తయారు చేసుకోమన్నాను. ఇవన్నీ వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి, ఇతో ఏ ఖర్చు లేకుండా చేసుకునే పనులు. డూ హార్డ్ వర్క్, అంతే. హార్డ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పండి మేడం. సో ఇది సార్ అన్ని ఐ మీన్ లైక్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ అయినా, అబాపర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి, టేబుల్స్, ఫీల్డ్స్, ఏమేమి ఇంపార్టెంట్ టేబుల్స్, అది KN1, వాటి నుంచి డేటా ఎట్లా తీసుకోవాలి అనేది మాకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం వల్ల లైక్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సార్. సో నాకైతే ఇట్స్ లైక్ వెరీ వెరీ ఎక్సలెంట్ సార్ క్లాసెస్ అన్ని. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్, ఎల్లాక సర్వైవ్ అయితే అవ్వగలము అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. జాబ్ తెచ్చుకోగలం మేము 100%. కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి, కొద్దిగా థియరిటికల్ గా చదువుకోండి. జనవరి 1st వీక్ తర్వాత రెజ్యూమ్ పెట్టండి, భయపడకూడదు. ఫస్ట్ బ్రేక్ లేట్ అవ్వచ్చు, కొంతమందికి లక్ ఉండి త్వరగా రావచ్చు. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదండి లైఫ్లో. డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదండి. మన లైఫ్లో సాధించాలి అనుకున్నప్పుడు కొంత టైం పేషెన్సీ కావాలి. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చినా మేము ఇంకా డాక్యుమెంట్స్ అవి ఎస్ఫోరణ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. లైఫ్ అనేది ఎప్పుడు కూడా అప్డేషన్స్ అండి. టెక్నాలజీ మారుతున్న కొద్ది అప్డేషన్ చేసుకుంటూ ఉండాలి. ట్రైనర్ అన్న వాళ్ళు ఒక పాత్ చూపెడతాం, డాక్యుమెంటేషన్ ఇస్తాం, సర్వర్ యాక్సెస్ ఇచ్చాను, కంప్లీట్ లోపలికి వచ్చిన ప్రతి పర్సన్ కూడా సక్సెస్ఫుల్గా జాబుల్లోకి వెళ్ళాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అండి. ఇప్పుడు కూడా మేము ఒక స్టూడెంట్ లోపలికి వస్తే సఫర్ అవ్వకూడదు అనుకుంటాం మేము. మా ఎయిమ్, నా గోల్ డిఫరెంట్ అండి, డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. ఒక పర్సన్ వచ్చింటే లాస్ట్ వరకు ఎగ్జిట్ అవ్వకూడదు అనేది నా గోల్ అండి. అంటే ఓన్లీ ఎస్డి ఏవేవి చేయాలో అవి ఒకటి క్లియర్ గా బాగా చెప్పారు అంటున్నాను. ఇన్స్టిట్యూట్ అంటే FI ఇవన్నీ కలిపేస్తున్నారు, అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అంటే ఇది మనం చేయొచ్చా, ఇది మనం చేయొచ్చా అని. బట్ మీరు ఏంటంటే మనం ఏది పర్టికులర్ గా చేయొచ్చో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్డి నాకు అది ఒకటి క్లియర్ అయింది. బిఫోర్ 2 మంత్స్ బ్యాక్ మీరు క్లాసెస్ కి, ఇప్పటికి ఎంతో చేంజెస్ వస్తుంది మీకు. గ్యారంటీ నేను SAPలో సెటిల్ అవ్వాలి, కాన్ఫిడెన్స్, పాజిటివ్నెస్, ఏమైనా సార్ జాబ్ కొట్టగలం, 100% అండి. ఒకటి మాత్రం భయపడద్దండి, గుర్తుంచుకోండి. ఒక ఇంటర్వ్యూ పోతుంది, 2 పోతాయి, 3 పోతాయి, 4 పోతాయి, భయపడద్దు, డిసప్పాయింట్ పడకూడదు. మీ గోల్, మీ ఎయిమ్ ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, కరెక్ట్? ఎన్ని ఇంటర్వ్యూలు పోయింది అనేది డజంట్ మ్యాటర్ అండి. మీ గోల్ వచ్చి మీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఎలాగా, అర్థమైందండి మేడం? ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లైఫ్లో ఉండకూడదండి. మీరు కొత్తగా ఎంటర్ అవుతున్నారు, కొంతమందికి లక్ ఉంటుంది, త్వరగా అయిపోద్ది, కొంతమంది లేట్ అవుద్ది. ఏంటి నేర్చుకున్నావు, వేరే చెప్తున్నాడు గ్యారంటీ జాబ్ వస్తుందని, ఇలా కష్టపడితే మనం అయినా కష్టపడుతున్నా రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే లైఫ్లో మనం సాధించాలనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఉంటాయండి. అన్నిట్లా సాధి మనం బయట క్రాస్ చేసుకుంటే వెళ్ళాలి. లైఫ్లో ఎన్నో హర్డిల్స్ ఉంటాయండి. లైఫ్లో ప్రతి దా చిన్నదానికి భయపడకూడదండి. లైఫ్లో